पश्चात् पूर्वत्र भागे स्फुटित हरितामानुसञ्जानशाद्यः ఇప్పుడు చివరి శ్లోకం మేమందరం చెప్తూ ఉంటాము అందరు కూడా లేచి నిల్చోండి అమ్మ హోమం దగ్గర ఉన్న వాళ్ళు వెంకటాచలమస్తానాం బ్రహ్మాండే నాశికించిన వెంకటేశ్వర సమో దేవో నభూతో నభవిష్యతి. భూతకాలంలో కానీ భవిష్యత్ కాలం కానీ ఇటువంటి అవకాశం మళ్ళీ రాదండి. వెంకటేశ్వర అమ్మ అలా కూర్చోండి, మనం కుంకుమ పూజలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కూర్చుండాలి. ఇప్పటిదాకా ఈ యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాం, తదుపరి కుంకుమ పూజ ప్రారంభించుకొని పూర్ణాహుతి కార్యక్రమం చేసుకుంటాం. వెంకటేశ్వర స్వామిని లిప్తపాటి దర్శనం చేసుకుంటే అప్పట్లోని పూజా సామాగ్రి ఇచ్చి మొట్టమొదటిగా ఈ సంవత్సరం ప్రారంభంతో వెంకటేశ్వర తాలూకా ప్రసాదాన్ని మనం రోజు కూడా అనేక కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. పండుగలకి, మిగతా కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి, గృహప్రవేశాలకి, వాటికంటే ముందు మనందరికీ ఒక ఆనవాయితీ ఉందన్నమాట. ధనుర్మాసంలో సామూహికంగా మనందరం కలిపి అమ్మవారి తాలూకా ఆరాధన చేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు దేనికైనా అటెండెన్స్ వేయించుకోవడం మనకు అలవాటు ఉంది. దాంట్లో భాగంగానే అందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. దీంతో 25,000 మంది భక్తుల చేత, సామూహిక దంపతుల చేత కుంకుమ అర్చనతో పాటు సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఆ భక్తులందరికీ కూడా కింద నుంచి పై వరకు, పై నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడానికి కూడా ఉచితంగానే మంచి వసతి సదుపాయాన్ని కూడా, బస్సు సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. తద్వారా భక్తులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఏ నెలైనా సరే మే నెలలో కూడా అలాగే వస్తుందన్నమాట. అటువంటి విష్ణు పాద ముద్ర ఉన్న కొండని నామాలు ఉండగా దీనికి తిరుపతిగా ప్రసిద్ధి చెందుతుంది అనేసి మంగళాశాసనం చేశారు. అప్పటికైతే అకౌంట్లో 950 రూపాయలు. అటువంటి ఆలయాన్ని వైభవంగా ఈరోజు ఉందన్నమాట. ఆ కింద